नमस्ते वेलकम टू बेस्ट ऑफ एक्स्ट्रा जबरदस्त ఎవరైనా మనం తలుచుకునేటప్పుడు వస్తే వాళ్ళకి వందేలు అని అంటాం. అలానే మనం ఎప్పుడు తలుచుకునే మన జబర్దస్త్ కూడా వందేలు. మరి కడుపుబ్బా నవ్విస్తూ మనకి ఆరోగ్యాన్ని ఇస్తున్న మన బెస్ట్ ఆఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్ షోని స్టార్ట్ చేసేద్దామా. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ షో బెస్ట్ ఆఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్. మా ఇంట్లో వాళ్ళు నన్ను ఏదో ఒక బిజినెస్ పెట్టు పెట్టు అంటున్నారు. కానీ ఏం పెడతాం, ఆ సూపర్ మార్కెట్ ఆ స్టార్ మార్కెట్ ఇలాంటి బిజినెస్ ఏవి నా వల్ల కాదు, నా రేంజే కాదు. మరి ఏ బిజినెస్ పెడదాం? ఐడియా, పబ్లిక్ టాయిలెట్స్ పెడితే భలే ఉంటుంది కదా. ఫ్రీ వైఫై, ఫ్రీ మినరల్ వాటర్, వారం వారం లక్కీ డ్రా, పైగా మంత్లీ పాసెస్ కూడా పెడదాం. భలే ఉంది కదా. ఇదే ఫిక్స్ 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 ఫిక్స్. మరి ఓపెనింగ్ ఎవరిని పిలుద్దాం అబ్బా? పక్క వీధిలో షాప్ ఓపెనింగ్ కి ఒక స్టార్ హీరో వచ్చాడంట. మరి మన ఓపెనింగ్ కి ఆయన సెట్ అవుతాడో లేదో ఒకసారి చూసేద్దామా. పదండి వెళ్ళి చూసేద్దాం. ఒకటి ఒక్కడు మునగాడు, ఇచ్చిన తమ్మాడు, వితికి తలొంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మునగాడు. ఒకటి ఒక్కడు మునగాడు, చిన్న పనివాడు. ఈ ఊర్లో దాహం వేస్తే ఆకాశం వైపు చూస్తారు, ఆపద వస్తే నా వైపు చూస్తారా? ఒకటి ఒక్కడు మునగాడు, ఊరే మెచ్చిన పనివాడు, వెతికి తలుంచడు చేనాడు, తల మన సుబ్బారావు నాన్నగారు చనిపోయారండి, చాలా బాధలో ఉన్నాడు. చెక్ చెక్కిస్తా చెక్కిస్తాడు. ఏం చేసుకోవాలి సార్? కన్నీళ్లు తుడుచుకో. ఇవన్నీ కాదండి, మన ఊర్లో జాతర చేద్దాం అనుకుంటున్నాం ఈ సంవత్సరం. అంపో చెక్ వచ్చింది, చెక్ అయ్యగా చెక్ ఇచ్చారా? అయ్యగారు సంతకం పెట్టలేదు. చెక్ మీద సంతకం పెట్టలేదు అయ్యగారు. నేను హట్ అయ్యాను, నేను సంతకం పెట్టను. వాడుకుంటే వాడుకోండి, లేకపోతే ఇక్కడ నుంచి. ఎవడకి కావాలరా నీ చెక్కు? అరే ఈసారి ఎలక్షన్ లో నేను నించి ఉంటాను, నాకు ఓటు వేయండిరా. అవును, అందరు ఓట్లు నీకేస్తాం. నా ఎదురుగా నిలబడి, నా ముందే నిలబడి, నా ప్రతి గారు ఊర్లో మరుగుదొడ్డు లేవు, చెత్తకుండీ లేవు, అందరికి రోగాలు వచ్చాయి. మొన్న చూడడానికి దోమలు ఫుల్ గా కుట్టి జలుబు చేసింది, దోమలు ఫుల్ గా కుట్టి జలుబు చేసింది. దోమలు కుడితే మలేరియా రావాలి, డెంగ్యూ రావాలి, ఇదెందుకు వస్తుంది రా? ఆ దోమ జలుబు ఉంది, ఇడికి వచ్చింది జలుబు. నేను దోమకి జలుబు వచ్చింది అనుకున్నా. ఇలా చేస్తే అవదయ్య గారు, నెక్స్ట్ నుంచి నేనే ఊరు ప్రెసిడెంట్ అవుతాను. అరే ఎవరు ఓటు వేద్దరు అర్థమైందా? ఎంత ధైర్యం రా, నీకేం కావాలో చెప్పు, అది ఏర్పాటు చేస్తా. నాకు మా ఊరికి మరుగుదొడ్లు కావాలి, చెత్తకుండీ కావాలి. మీకు కావాల్సింది తెలుసుకున్నాను, తక్షణమే ఈ ఊర్లో మరుగుదొడ్లు ఇచ్చే బాధ్యత నాది. ఓకే అర్థమైందా? ఒకటి ఒక్కడు మునగాడు, ఊరే మెచ్చిన పనివాడు, వెతికి తలుంచడు చేనాడు, తల ఎత్తుకు తిరిగే మునగాడు. అయ్యగారు మీరు మరుగుదొడ్డు కట్టించారు కదా, మన ఊళ్ళో అందరూ జగ్గులు పట్టుకుని రెడీగా ఉన్నారండి, స్టార్ట్ చేద్దాం. ఏది స్టార్ట్ చేయాలన్నా ఒక ఆర్భాటం కావాలరా, ఒక హంగామా కావాలరా. అందుకని దీన్ని ఓపెన్ చేయడం కోసం ఇండస్ట్రీ నుంచి ఈ మరుగుదొడ్డు ఓపెన్ చేయాలి. ఒక మరుగు పడిపోయిన ఒక మెరుగైన స్టార్ కావాలరా. మరుగున పడ్డ మెరుగైన స్టార్, మరుగుదొడ్డు స్టార్. అవునా, మురిగిపోయిన స్టార్ అన్నట్టు వినిపించింది నాకు. మరుగుదొడ్డు స్టార్ కి పల్లెటూరు చాలా పచ్చగా ఉందండి, రాత్రి కలర్ ఏం చేస్తారు? పచ్చ కలర్ సార్, మా మాల ఓపెన్ చేసుకుందాం. మా ముందు మా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గారు సార్. ఒకటి ఒక్కడు మునగాడు, చిన్న పనివాడు, వెతికి తలుంచడు చేనాడు, తల. మీరు ఓపెన్ చేయవలసిన మాల్ రెడీ అయిపోయింది సార్. ఏం మాల్ సార్? అగోండి సార్, అదే సార్, మరుగుదొడ్డి మాల్. ఇంకా సార్ మాల్ అంటే ఇప్పుడు పెద్ద మాల్ జీవీకే మాల్, లేకపోతే జీవీకే మాల్ సెంటర్ మాల్ లో బాత్రూమ్ ఉంటదా? ఉంటది. ముందు మేము బాత్రూమ్ కట్టుకున్నాం, తర్వాత మాల్ కడతాం. బాత్రూమ్ ఓపెనింగ్ పిలిచారు నన్ను. అవును సార్. సార్ నా స్టార్ట్ అప్ ఏంటో తెలుసా? చాలా ఎంక్వైరీ చేస్తే చీప్ గా వచ్చింది, మీరేం తెలిసింది బాత్రూమ్ కట్ చేయడానికి.
ఓపెన్ చేసాను సార్. మీ ఫ్యాన్స్ అంతా ఫస్ట్ మిమ్మల్ని వెళ్ళి ఓపెన్ చేయమన్నా లోపలికి వెళ్ళి. నేను వెళ్ళడం ఏంటి సార్, నేను వచ్చింది ఓపెనింగ్ కి. ఊరుకోండి సార్, మీరు ఎల్లరా ఏంటి? అలా కాదు సార్, నాకు ఇప్పుడు ఏం రావట్లేదు సార్. రాబోతే కూర్చొని ట్రై చేయండి, వస్తే వచ్చి లేదు. ట్రై చేయండి సార్, ట్రై చేయండి. మీరు చూసేటప్పుడు ఫ్యాన్స్ మరి ఏం చేస్తారు సార్? మీ ఫ్యాన్స్ చూస్తా అంటున్నారు సార్. ఫ్యాన్స్ చూస్తారంటే పైన కడతారా ఏంటి? రెడీ 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 రెడీ. నెక్స్ట్ ఈనేటి సార్, నన్ను రాబట్టు ఇప్పుడు నుంచి కోరికి రా. ఒక సెలబ్రిటీతో లోపలికి వెళ్ళాలి. సార్ ఇదే ఇది సార్, ఒకసారి ఫోటో 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 సార్. సార్ లోపల ఫోటో తీస్తారు సార్ ఎవరైనా సార్ ఇలా. మన ఊర్లో చెత్త కుప్పలు పెట్టాం కదా, ఆ కుండి కూడా చెత్త కుప్ప ఓపెనింగ్. అవును సార్. సార్ నా ఫేస్ అనేది తెలుసా మీకు సార్? చెత్త 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 అంటే ఫస్ట్ మీ పేరు చెప్పారు సార్. ఈ చెత్త అంతా ఎత్తేసి లోపల వేసేయండి సార్. చెత్త అంతా ఎత్తేసి సార్ 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 ఒక నిమిషం. సార్ నా పేమెంట్ ఇస్తే నేను వెళ్తాను సార్. ఏంటి సార్ ఇది, మాల్ ఓపెనింగ్ అన్నారు తీసుకొచ్చి ఓపెన్ చేసి. లైఫ్ లో ఇలాంటి ఓపెనింగ్ ఎక్కడ జరుగుతుంది సార్? మీరు రావాలి సార్, దగ్గర ఉండాలి. మా కోడి గుడ్డు పెట్టింది సార్, దీనికి పేరు పెట్టండి సార్, దీనికి పేరు పెట్టండి సార్. కోడిగుడ్డుకి పేరేంటి సార్? పేరు పెట్టారా? కోడిగుడ్డు సార్ పేరు. కోడిగుడ్డు మన నెక్స్ట్ గేదెల సబిట్లో తీసుకెళ్లి అక్కడ గేదె పేడకలు ఉన్నాయి కదా, అది కూడా ఓపెన్ చేయించండి. అబ్బాయి ఏంటి గేదె పేడ చూపించండి, ఏంటో మీరు నడకలాడతారు. ఒక పది రూపాయలు పెడితే 100,000 రావడం, 100,000 పెడితే 400,000 రావడం, ఇవన్నీ మనం బిజినెస్ లోను మన క్యాష్ షోలను చూసాం చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఒక వ్యక్తి కొడుకు తప్పిపోయి నలుగురు కొడుకులు వచ్చారంట. ఫన్నీగా ఉంది కదూ. మరి ఆ కుటుంబ కథా చిత్రాన్ని ఏంటో మీరే చూసేయండి. చుక్కల తోటలో ఎక్కడున్నావు, పక్కకు రావే మరుమల్లే పువ్వా, చక్కని జావిలి ఎక్కడుంటాను, నీ పక్కనే చుక్కలై పలకరిస్తాను. చెప్పు రాధ, ఎందుకు ఏడుస్తున్నా? ఎందుకు ఏడుస్తున్నారంటే ఏం చెప్పమంటారండి, పుట్టిన ఒక్క గాను ఒక్క కొడుకు తప్పిపోయి పాతిక సంవత్సరాలు అవుతుంటే ఆ బాధ కన్న తల్లికి తప్ప ఎవరికి. నేను వద్దు వద్దంటున్నా, వాడి చేతికి కొబ్బరి చెప్పించాం, ఆ కోత చెప్ప కోసం వచ్చి పిల్లాన్ని పట్టుకుపోయింది. ఏమండి ఇక ఈ జన్మకు నా కొడుకు చూస్తే భాగ్యం నాకు లేదంటారా? ఆ చెప్ప ఈ ప్రపంచంలో ఎక్కడున్నా ఇంటికి రప్పిస్తాను, నీ కొడుకుని నీ చెంతకు చేరుస్తాను. ఈ రోజే ప్రకటన ఇచ్చాను, మన 1,000 కోట్ల ఆస్తి కావాలంటే నా వారసుడు నా దగ్గరకు రావాలి. ఉండు, ఏదో ఫోన్ వస్తున్నట్టుంది. చెప్పు రంగయ్య, పంపించు. ఏమైందండి? మన అబ్బాయి వచ్చాడండి. కొడుక అదే రూపం, అదే తేజస్సు, అదే ముక్కు. ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న ఇన్ని సంవత్సరాలు? చిన్నప్పుడు కోతులు నన్ను తీసుకెళ్ళాయి నాయన, చూసావు నాన్న, కొబ్బరి చుప్ప కూడా తీసుకొచ్చాను. ఇన్నాళ్ళు కోతులతో ఎంత భయపడ్డావు నాన్న? ఏమండి చూసారా, అవే కళ్ళు అవే ముక్కు అదే మూతి, చిన్నప్పుడు కొబ్బరి చిప్పుతో పారిపరి నా కొడుకు అలానే తిరిగి వచ్చాడండి. ఆలోచించేయను, నా 1,000 కోట్ల ఆస్తిని నీకే రాసిస్తాను. చెప్పు రంగయ్య, ఏంటి ఇంకొకడు వచ్చాడా? పంపించు. బాబు
రాధా ఇద్దరు అచ్చుగుద్దినట్టు నాలాగే ఉన్నారు. ఈ ఇద్దరులో నా కొడుకు ఎవరు? తప్పిపోయినప్పుడు ఏ విధంగా ఉన్నాడో కన్న తల్లి గుర్తుపట్టాలని ఇప్పటికి కూడా అదే సైజు లో ఉన్న వాడే నా కొడుకండి. ఆ రూపం తేజస్సు ఆ కళ ఆ హెయిర్ స్టైల్ కూడా వచ్చావు నానాగే ఉన్నాను. వీడే నా కొడుకు. నేను నీ కొడుకుని. ఒక పని చేద్దాం, ఆస్తి ఇద్దరికి రాసేద్దాం, ఎవరో ఒకరు దక్కుతుంది కదా. చెప్పు రంగయ్య, మనం ఏమైనా దినం భోజనాలు పెడుతున్నావా? ఎవడు పడితే వారు చెప్పబట్టుకొని వస్తున్నాడు. సరే పంపించు. ఎవరికైనా చెప్తే చెప్పుతో కొడతారు. అదే రూపం, అదే కళ్ళు. బాబు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు బాబు? నాన్న చిన్నప్పుడు నన్ను ఒక కోత ఎత్తుకెళ్ళిపోయింది నాన్న. ఆ కోతి నన్ను 30 రోజుల్లో ప్రేమించడం అలాగే నేర్పించింది నాన్న. అలాగే 30 రోజులు నాకు ఇంగ్లీష్ నేర్పించింది నాన్న. భగవంతుడా నాన్న, ఈ పరీక్ష నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటారు? నన్ను నమ్మండి, నిజమైన కొడుకు నేను. నిజమైన కొడుకు నేను నాన్న. వద్దు, ఇంకా ఆపండి. నా ఆస్తి మొత్తం మీకే రాసేస్తాను. చెప్పు రంగయ్య. రంగయ్య రంగయ్య, ఇంకొకరు వచ్చాడా? పంపించు పంపించు. నేను నీ కొడుకును నాన్న. ఏమైపోయావు బాబు? కోతి రాదుకుందా నాన్న. ఏమిటి పరీక్ష? అమ్మా అగ్ని పరీక్ష నేను తట్టుకోలేకపోతున్నా. నాలో అగ్ని పర్వతం బద్దలు అవుతుంది. ఒక కన్న కొడుకు గురించి తల్లి మాత్రమే గుర్తించగలను. అమ్మా అనే పిలుపుతో వీళ్ళు గుర్తించగలవా? అలాగేనండి. ఒక్కొక్కడు లేగ లేకుండా ఓవర్ లాప్ చేయకుండా అమ్మా అనండి. అమ్మా అమ్మా. లేదండి. దేవుడా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? ఎప్పటి నుంచి అడుగుతున్నాను, ఎవరు నీ కొడుకు చెప్పు. ఏమండి, ఎవరి నోటి నుంచి అమ్మా అని పిలుపు విన్నాను? గుండెల నుంచి మమత పొంగి పొర్లుతుంది. రేపు ఉదయం అడుక్కు తినేవాడు వచ్చి అమ్మా అంటాడు, వాడు కొడుకు అంటావా? ఒక పని చేయండి, మీలో ప్రవహించేది నా రక్తమే అయితే 5 రోజుల్లో ఎవడైతే 50 లక్షల రూపాయలు తీసుకొచ్చే మీ తండ్రి చేతుల్లో పెడతాడో వాడే నా కొడుకు. నేను తీసుకొస్తాను. నేను తీసుకొస్తానా? నేను తీసుకొచ్చాను నాన్న. నాన్న ఇదిగో నాన్న 50 లక్షలు. ఇదిగోండి నాన్నగారు, చాపై. ఏమిటి పరీక్ష, పిల్లలు అందరిలో ప్రవహించేది నా రక్తం అయితే పొరపాటు ఎక్కడ జరిగింది? పిల్లలో ఒక్కడే నా కొడుకు, వాడెవరో ఇప్పుడే తేలాలి. డాక్టర్ చెప్పండి. రాధా, ఈ సూట్ కేసులన్నీ తీసుకెళ్లి లోపల పెట్టి. అలాగేనండి. డాక్టర్ చెప్పండి. బాబు, మీ అమ్మకి కిడ్నీ పోయింది బాబు. ఈ పరీక్షలో ఎవరైతే గెలుస్తాడో వాడే నా కొడుకు. డాక్టర్, వీళ్ళ దగ్గర 4 కిడ్నీలు తీసుకోండి, ఎవరిదైతే మా ఆవిడకి సూట్ అవుతుందో వాడే నా కొడుకు. సరే. నా డబ్బులు ఎక్కడ? డబ్బులేంటి? ఇప్పుడే కదా ఆపరేషన్ చేసి కిడ్నీలు తీసానా? ఒక కిడ్నీకి 50,000, మొత్తం 2 లక్షలు అండి. మా నాన్నగారు ఎవరేదా? కిడ్నీలు మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు. మనకి మాకేమి ఇచ్చాడు? ఒక్కొక్కరికి ఒక చిప్ ఇచ్చాడు, దీంతో పాటు పత్రాలు ఇచ్చాడు. ఆపండి, అసలు ఏం రాశాడు చూద్దాం. మీ ముఖాలు ఎప్పుడైనా అద్దాల్లో చూసుకున్నారా? ఒక్కడైనా నా పోలికలతో ఉన్నాడా? ఆస్తి అంటే ఎగరేసుకుంటూ వచ్చేసారు. 2 కోట్ల రూపాయలు 4 కిడ్నీలు ఇచ్చారు. సాధారణంగా మనం దెయ్యాలని రాత్రిపూట పడుకునేటప్పుడు మన కళ్ళలోనో లేదా రామ్ గోపాల్ వర్మ సినిమాలోనో చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు దెయ్యాలు మాత్రం చాలా అప్డేట్ అయ్యాయండోయ్. మనుషులాగే పరిగెడుతున్నాయి, మనుషులాగే పనులు చేస్తున్నాయి, మనుషుల్లాగే బతుకుతున్నాయంట. కానీ ఒక్క స్నానం చేయడం మాత్రం తప్ప అంట. మరి అది ఎందుకు, ఎలా, ఏంటి అని అనుకుంటున్నారా? ఈ స్కిట్ చూసేయండి, మీకే అర్థమవుతుంది. Yeah.
చెట్లు చింత చెట్ల కౌలుదారు బహుజరా అఖిల భారత సమాధి స్థలాల హక్కుదారు బహుజరా భూత సాక్షాత్తు ప్రేత భూత ప్రేతాల నేత బహుజరా 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 దయాలరాజ్ గారు మీరు భయపడతారేంటండి దయాలరాజన్న దేవుళ్ళకి ఎదురుగా భయపడాలరా బ్లడీ ఫూల్ వచ్చాడే క్రీమ్ బిస్కెట్ వేసాడే అవును నా చిట్టి తల్లి కాశ్మరాయ్యదిరా ఈ రోజు కటిక అమావాస్య కదండి ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకోవడానికి శ్మశానానికి వెళ్ళి ఉంటుంది గట్టిగా ఒప్పుకమ్మా విగ్గుడి పొద్దే అమ్మా ఏంటమ్మా ఈ రోజు ఇంత తల 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 వెరిసిపోతున్నావు శ్మశానంలోని బూడిద రాసుకున్నాను అన్న అయినా ఇంత అందంగా తయారయ్యో అంటే ఎక్కడికో చెక్కేయడానికే సినిమాకి వెళ్తున్నానన్న ఏ సినిమాకి సంపూర్ణేష్ బాబు కొబ్బరి మట్ట సినిమా నాన్న పిల్లదయ్యానివి ఆయన సినిమాలు చూస్తే భయపడతావమ్మా వద్దు నేను ఒక్కదాన్ని వెళ్ళట్లేదు నాన్న నా ఫ్రెండ్స్ షాకిని డాకిని లంకిని రేష్మిని కూడా తీసుకెళ్తున్నాను అన్న నాన్న 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 మనం రోజు సాయంత్రం పూట ఒక కామెడీ షో చూసి సంతోష పెడతామే ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ నాన్న వాళ్ళందరూ కలిసి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారంట మనం కూడా సెలబ్రేట్ చేసుకుందాం నాన్న ఎవరిని పిలుస్తాం రోజా గారిని నాగబాబు గారిని పిలిపిద్దాం నాన్న వద్దమ్మా వాళ్ళు ఎక్కడికి వచ్చారు అనుకో దీన్ని కూడా స్వర్గంలాగా మార్చేస్తారు అమ్మా చూడు అక్కడ సెలబ్రేషన్ చేసుకుని అందరూ ఎంజాయ్ చేస్తుంటారు కదా వాళ్ళలో ఒక్కడు మిస్ అయిన మిగతా వాళ్ళందరూ ఫీల్ అవుతారు కదమ్మా ఒకటి తీసుకొస్తే మాత్రం వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వరు నాన్న మరీ అంత ఫీలింగ్స్ లేని దరిద్రపు పనికిమాలిన దుర్మార్గపు యాదవ్ అవ్వడమ్మా రాకింగ్ రాకేష్ నాన్న రాకింగ్ రాకేష్ నాన్న రాకింగ్ రాకేష్ బహుచరా నన్ను అయినా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారండి ఇప్పటి వరకు వందలు వందల మా దయ్యాల్లో ఏం చూసాం కానీ మా దయ్యాల్లో ఎవడో నవ్వల కానీ నీ స్కిట్లు చూస్తే మాత్రం పగలబడి రాత్రి పడి నవ్వుతూనే ఉన్నావా చూసారా నా స్కిట్లు జనాలు చూసి నవ్వలేకపోయినా గానీ దయ్యాలు చూసి నవ్వుతున్నాయి దయ్యాలు మాత్రమే నవ్వుతున్నాయి మరొక సెలబ్రిటీని తీసుకొచ్చారు కదా ఏం నాకేం ఫుడ్ ఏం పెట్టరా అయినా ఈ పక్క నీకెలా వచ్చాడమ్మా నాన్న అతని పంచులు సూదులతో గుచ్చినట్టు ఉంటాయి నాన్న అతని టైమింగ్ తగలబడుతున్న టైర్ నుంచి వస్తున్న పొగలు సెగల్లో ఉంటాయి నాన్న నువ్వు అట్లా రొద్దకు దూరం వెళ్ళు నాకు పొగలు వచ్చినట్టున్నాయి నీకు కూడా వస్తున్నాయా సరే ఆకలి అయితుంది ఏమైనా ఉంటే పెట్టండి ప్లీజ్ వెళ్ళమ్మా వెళ్ళి ఫింగర్ చిప్స్ తీసుకోండిరా ఫింగర్ చిప్స్ సార్ మన అతిథి మర్యాదలు ఇక్కడ ఇట్లా ఉన్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి తినండి నేను వెళ్ళిపోతానే మెల్లగా ఎక్కడికి వెళ్ళిపోతావు నేను మా ఇంటికి వెళ్ళిపోతా వెళ్ళిపో ఎలా వెళ్తా వెళ్ళిపోతున్నా అబ్బా రేపు అర్ధరాత్రి 12 గంటలకి నా కూతురికి రాకింగ్ రాకేష్ కి పెళ్లి అట్టహాసంగా పెళ్లి చేయాలి ప్రేతాత్మంతా పందిరై శ్మశానం అంతా మండపం వేయి అందరూ ఈ రాత్రికి విశ్రాంతి తీసుకోండి పడుకుంటా అమ్మయ్యా ఈ గ్యాప్ లో జంప్ అయిపోవాలి భయ్యా భయ్యా ఇది దయ్యాల లోకం ఇక్కడ అందరిలో కల్లా నువ్వే కొంచెం క్యూట్ గా బంగారు కొండలాగా అద్భుతంగా ఉను ఐ లైక్ యూ భయ్యా ఏంటి ఎవడన్నా నోరు జారుతారు లేకపోతే కాలు జారుతాడు ఈడేంటండి ఏకంగా తలే జారుతున్నారు
ఇంకా జార్ఖండ్ సార్ మీకు దండం పెడతాను. ఇప్పుడు ఈ రాత్రి మనం సంగీత చేసుకొని రేపు పెళ్లి చేసేసుకుందాం. ఓకే ఓకేనా? ఇప్పుడు పాటతో మీ అందరిని నిద్ర లేపానన్న మాట నాకు అర్థమైంది. ఇప్పుడు చెప్తున్నా, నేను చేసుకోనంటే చేసుకోను, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. ఎవరుకుంటున్నారా మీరు నా గురించి? ఏంట్రా అందరు రౌండ్ చేయండిరా. నేనంటే ఇక్కడే ఉన్నా, నేను వెళ్ళిపోతా. నాకిట్లతో నేను జనాల్ని చంపుతున్నానని తెలుసు, కానీ నా పంచులతో చివరికి నేనే చంపుకుంటానని నాకు తెలియట్లేదే. ఈ పంచులకేనన్నా నేను పడిపోయింది. చూడు, ఇద్దరు ఒకసారి చేతిలో చేపెట్టుకోండి. ఒక మంచి సమాధి సెట్ చేయి రేపు. శోభను సమాధిలో శోభనం బాగుంది. శోభనం అంటా నాకు పద. ఈ వీక్ ఎపిసోడ్ చూసి బాగా నవ్వుకున్నారు కదా? నెక్స్ట్ వీక్ మరింత మంచి ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బై బై.